సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో బంగారం దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. ఐటీ అధికారులమని చెప్పి బంగారాన్ని ఎత్తుకెళ్లిన నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. నిందితులది మహారాష్ట్ర అని చెప్పారు సిపిసివి ఆనంద్. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులకు హైదరాబాద్ లో కొంతమంది సహకరించినట్లు గుర్తించామన్నారు. సినిమాలు చూసి దొంగతనానికి ప్లాన్ చేశారన్నారు. ఇప్పటి వరకు 6 బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు మొత్తం 17 బిస్కెట్లు ఎత్తుకెళ్లారు. మిగిలినవి కూడా త్వరలోనే రికవరీ చేస్తామన్నారు సివి ఆనంద్. 7వ తేదీ స్పాట్ మార్కెట్ సికింద్రాబాద్ లో జరిగిన దోపిడీ ఏదైతే ఉందో సిద్ధి వినాయక షాప్ అక్కడ ఒక 8 9 మంది లోపలికి దూరి మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషల్స్ అని చెప్పి తలుపులు అన్ని కూడా మూసేసి వారిని బెదిరించి అక్కడ గోల్డ్ ఇన్గాట్స్ ఏవైతే ఉన్నాయో బిస్కెట్లు తయారు చేస్తున్న క్రమంలో వారందర్నీ అక్కడ వర్కర్స్ అందర్నీ బెదిరించి 17 గోల్డ్ బిస్కెట్స్ తో వారు పరారయ్యారు. ఇంకా వాళ్ళు యాక్షన్ లో ఉన్నప్పుడే నలుగురిని పట్టుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఖానాపూర్ గ్రామం సాంగ్లీ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం చెందిన వాళ్ళు. వీరు నలుగురు ద్వారా కొన్ని వివరాలు తెలిసాయి. దాని వారి ద్వారా ఇంకా ఆరుగురు ఈ మొత్తం ఆఫెన్స్ లో ఉన్నట్టు తెలిసి వచ్చింది. కానీ ఆ 10 మందిలో ఇప్పుడు కేవలం నలుగురిని మేము పట్టుకోగలిగాము. 7 గోల్డ్ బిస్కెట్స్ అవుట్ ఆఫ్ 17 అంటే ఇంకా 10 మిగతా ఆఫెండర్స్ దగ్గర ఇంకా ఉన్నాయి. టీమ్స్ అక్కడే బయట ప్రాంతంలో ఇంకా వారి కోసం ప్రయత్నాలు చేసి పట్టుకోవడానికి ఎన్నో తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి జాకీర్ ఘనీ అత్తర్ ఇతను కూడా ఖానాపూర్ గ్రామానికి చెందినవాడు. ఇతను ఈ షాప్లో ఎంప్లాయ్మెంట్ కోసం వస్తే అతన్ని పెట్టుకోవడం జరిగింది. అతను అక్కడ ఈ పనితీరంతా చూసి అతని ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేశాడు. అక్కడ ఆయన చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరికీ ఈ విధంగా ఇక్కడ రెడీమేడ్గా ఇట్లా గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి, మనం ఏదన్నా ప్లాన్ చేస్తే బాగుంటుందని వారికి తెలియజేయడం జరిగింది. అక్కడ ఖానాపూర్లో దాదాపు 6 ఇంకా 3 గోవా, వాళ్ళందరూ పాత నేరస్తులు, పాత దోస్తులు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకొని మనం ఈ విధంగా చేద్దాము అంటే రెండు సినిమాల గురించి వాళ్ళు చెప్తున్నారు. ఒకటి స్పెషల్ 26 అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన సినిమా ఒకటి, దాంట్లో మరియు సూర్య గ్యాన్ సినిమా. ఈ రెండు సినిమాల గురించి వారు అది చూసి ఈ విధంగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. పథకం ప్రకారం ఆ పాట్ మార్కెట్లో ఆ షాప్లోకి వెళ్ళి అందరినీ బెదిరించి అన్నీ దొంగిలించి పరారు కావడం జరిగింది.